నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జనతా కర్ఫ్యూ స్ఫూర్తి కొనసాగేలా చూడాలి. జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్. కరోనా వైరస్ నిర్మూలన కోసము కోండ్రాపేట మండల ప్రజలందరూ నిర్బంధం. విదేశాల నుంచి వచ్చిన వారికి చేతిపై ముద్ర వేస్తున్న అధికారులు. వేములవాడ కూరగాయల మార్కెట్ను వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించడంపై ప్రత్యేక మున్సిపల్ సర్వసభ్య సమావేశం. కరోనా మహమ్మారిపై పోరాటంలో గ్రామాలు చైతన్యవంతంగా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము బుగ్గరాజేశ్వర తండ గ్రామంలో తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా గ్రామస్తులు కంచె అడ్డుపెట్టి వచ్చిన వారిని అడ్డుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మార్చి 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వైరస్ మహమ్మారి తమ గ్రామంలోకి కొత్త వ్యక్తుల ద్వారా సోకకుండా స్వచ్ఛందంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర తండ ఎస్టీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు అజ్మీరా తిరుపతి నాయక్ మాట్లాడుతూ తమ గ్రామం నుండి ఎవరూ బయటకు వెళ్లకూడదు, దీంతోపాటు తమ గ్రామాన్ని కూడా ఎవరూ రావద్దని ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించి కరోనా నిర్మూలనకు సహకరించాలని కోరారు. కాగా పలువురు నీ గ్రామ సరిహద్దుల వద్ద ఆపివేసి వెనక్కి పంపించే శాఖ ఏం చేసేది లేక పలువురు ద్విచక్ర వాహనదారులు వెనక్కి వెళ్లిపోయారు. 31వ తారీఖు వరకు దయచేసి రాకండి. ఏదన్నా 31వ తారీఖు తర్వాత ఏదన్నా ఉంటే చూద్దాం, కానీ ఇప్పుడైతే మా గ్రామానికి వచ్చి ఈ వ్యాధి లాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. సరే, మీరు చెప్పినట్టు మేము మీ గ్రామానికి రాము. సరే, మరిపోతాం. ఇక మీ గ్రామంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి ఇలా మా గ్రామానికి వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నారు. ఎందుకంటే మీకు దండం పెట్టి చెప్తున్నాం, మా గ్రామానికి రాకండి 31వ తారీఖు వరకు. ఎందుకంటే సమస్యలు పెద్ద ఎత్తున కాకముందే ఇలా కాపాడుకుందాం. మన గ్రామాన్ని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మనకే మంచితనం ఉంటుంది కాబట్టి దయచేసి రేపటి ఈరోజు మా ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండ గ్రామంలో లాక్డౌన్ అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించారో దాన్ని మేము బుగ్గరాజేశ్వర తండ గ్రామ పంచాయతీ దీన్ని కట్టుబడి ఉంది కాబట్టి మా గ్రామాన్ని మొన్న 22వ ఆదివారం నాడు నుంచి అందరం ఇంట్లోనే ఉండడం జరిగింది. దాని తర్వాత వెంటనే మన కరీంనగర్ గ్రామానికి ఎప్పుడైతే కరోనా వచ్చిందని ప్రజల్లోకి వచ్చేసిందో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం గ్రామ పంచాయతీ నుంచి. ఏంటిదంటే మా గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళవద్దు, వెళ్ళే గ్రామం నుంచి మా గ్రామానికి రావద్దు అని చెప్పి మేము గ్రామ పంచాయతీలో అనుకున్నాం. మరియు మా గ్రామ ప్రజలు కూడా దీన్ని సహకరించడం జరిగింది. ఏదైతే బంధువులు మా గ్రామానికి వస్తున్నారో మేము దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి మీరు మా గ్రామానికి రాకండి. మా గ్రామాల్లో ఎవరన్నా వేరే ఊర్లకు మేము పంపించకుండా మేము అందరం అడ్డుపడుతున్నాం కాబట్టి దయచేసి మా గ్రామానికి రాకండి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఏదైతే గౌరవనీయులైనా కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించారో అన్ని రోడ్లను మూసివేస్తున్నాం, దయచేసి బయటికి వెళ్ళకండి, మీకోసం మేము పనిచేస్తున్నామని చెప్పి ఏదైతే గౌరవనీయులైనా డాక్టర్లు కావచ్చు, మన పోలీసు కావచ్చు, అన్ని బృందాలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు మన కోసం పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళ కోసం ఇంట్లో కూర్చొని మనం కూడా వాళ్ళను సహకరిస్తే బాగుంటుందని చెప్పి ఇలా మా గ్రామస్తులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే మనం 500 జనాభా ఉన్నామో ఒక్కరం కూడా ఏదైనా అత్యవసరం ఉంటేనే ఒక్కరు ఒక్క ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం తప్ప, కానీ గ్రామం నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు, ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళాలని మేము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. వేరే గ్రామస్తులు ఏదైతే ఉన్నారో ఆ గ్రామస్తులు మా గ్రామానికి రావద్దు, మేము వేరే గ్రామానికి వెళ్ళొద్దని కూడా ఈరోజు చెప్పుకోవడం జరిగింది. ఈ అందరం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధమైతే రాష్ట్రం మొత్తం పాటించాలని చెప్పారో దీన్ని అందరు పాటిస్తే ఇక కరోనా కాదు కదా, ఏది మన గ్రామానికి తాకడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి మనం దీన్ని పాటిస్తే బాగుంటుంది అని చెప్పి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కరోనా వైరస్ నిర్మూలన కోసం కోండ్రాపేట మండల ప్రజలందరూ నిర్బంధం విధించుకుని ఇళ్లకే పరిమితం కావాలని ఎంపీపీ ఎదురుగట్ల చంద్రగౌడ్ అన్నారు.
తెలంగాణ లాక్డౌన్ నేపథ్యంలో కోన్రాపేట మండలం కొత్తపేట గ్రామం వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేయటమే కాకుండా ద్విచక్ర వాహనాలను ఆపివేయించి వారికి అవగాహన కల్పించి తిప్పి పంపారు. అనంతరం ఎంపీపీ చంద్రగౌడ్, ఎంఆర్ఓ రమేష్ బాబు, ఎస్ఏ పరశురాములు, డాక్టర్ మోహనకృష్ణతో కలిసి ఎగ్లాస్పూర్ గ్రామానికి గల్ఫ్ నుండి వచ్చిన దుర్గయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లి కరోనా లక్షణాలపై ఆరా తీశారు. అనంతరం ఆయనకు వ్యాధి గురించి అవగాహన కల్పించి 14 రోజుల పాటు ఇంటి వద్దనే ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు వస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయం తెలపకపోవడంపై దుర్గయ్య కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఉగాది పర్వదినాన్ని కూడా నిరాడంబరంగా ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఎంత వయసు ఎంత? పెళ్ళి అయిందా నీకు? అయిందా? ఎగ్లాస్పూర్ గ్రామం సందర్శించడం జరిగింది. ఒక దొబ్బల ఏ పేరు దుర్గా అనే వ్యక్తి దుబాయ్ నుంచి రాగానే మేము తెలిసి అవి ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, మేము, డాక్టర్ గారు వారికి సలహాలు సూచనలు ఇచ్చినాం. వారు ఈ కోన్రాపేట మండలంలో ఇప్పటికీ 57 మంది దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళని గుర్తించడం జరిగింది. ఈ కరోనా వ్యాధికి మందు లేదు, నివారణ ఒక్కటే. కాబట్టి ప్రజలంతా 31 తారీఖు దాకా ఎవరు కూడా బయటికి రావద్దు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మనం మెదలాలి. కాబట్టి ప్రజలు ఒక్కటే, ఏ ఈ గ్రామాన్ని ఇడిచి 31 తారీఖు దాకా ఎవరు కూడా ఏ గ్రామాన్ని పోవద్దు, అక్కడి వారు కూడా రానివద్దు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాణం మనం బాగా విలువైంది. మనం ఇంట్లో ఉంటే ఆ రోగం దూరం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇంట్లోనే ఉండాలి. కాబట్టి మీరు అందరు గమనించాలి. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి సమస్య అయినా మాకు సమాచారం అందిస్తే మేము వస్తాం. మీకు తిండి కైకిల మనిషి కూడా బయటకు వద్దు. వారికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు 12 కిలోల బియ్యం ఎల్లుండి నుంచే, ఇప్పుడే ఎంఆర్ఓ గారు మాట్లాడారు, ఎల్లుండి నుంచి ఇస్తాం. దానికి తోడు 1500 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎందుకు ఇస్తున్నావు అంటే మీరు ఇబ్బందులు పడొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పడం, మీకు ఎటువంటి ఇబ్బంది పడొద్దని ఎల్లుండి నుంచే మేము ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మీకు 1500 రూపాయలు 12 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించాలి, ప్రభుత్వాన్ని సహకరించాలి. మీరు బాగుండాలని ముఖ్యమంత్రి గారు ఉన్నన్ని రోజులు, కేసీఆర్ గారు ఉన్న రోజులు మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి ఆయన బాగా విద్యావంతుడు, తెలివిమంతుడు. కాబట్టి ఇతర రాష్ట్రాలకు కూడా సలహాలు సూచనలు తీసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారి. డాక్టర్ గారు స్వాగతం. ముఖ్యమంత్రి కోనపేట మంజుల తరఫున వారికి అభినందనలు. ముఖ్యంగా 24 గంటలు పోలీస్ శాఖ వారు తిరుగుతున్నారు మన ప్రాణాలకు వాళ్ళకు అడ్డేసి, వారు కూడా ప్రాణం తెగించి వారు కూడా తిరుగుతున్నారు. వారు కూడా మన మండలపై అభినందన తెలియజేస్తున్నాం. ఒక్కటే మీరు గమనించవలసింది, మీరు ఒక్క నివారణ మాత్రం ఇంటికాడే ఉండాలి. ఎటువంటి ఇబ్బంది అయినా మాకు ఫోన్ ద్వారా సమాచారం మీ సర్పంచ్ గారికి ఇస్తే, మాకు కూడా ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, తిండికి లేకుండా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మాకు సమాచారం ఇస్తే మీకు తిండికి కూడా ముందర బియ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ఉన్న రోజులు మన రాష్ట్రానికి ఏమి కాదని ధైర్యంగా ఉండండి. ఆయన 24 గంటలు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో చూస్తున్నారు. మనకు ఆయన ఉన్న రోజులు మనకి ఏం కాదు. కాబట్టి మీరందరు గమనించాలి. తెలంగాణ లాక్డౌన్ నేపథ్యంలో మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా పర్యటించారు. కరోనా నేపథ్యంలో వేములవాడ పట్టణంలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్, కొత్తగా ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ ప్రాంతాలను పరిశీలించారు. కూరగాయల మార్కెట్లలో విచ్చలవిడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలు గుమిగూడి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రోజున ఉగాది పర్వదినం పురస్కరించుకుని కూరగాయల మార్కెట్ వద్ద ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని, దీన్ని క్రమబద్ధీకరించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, వైద్య శాఖ సిబ్బంది ఉన్నారు.
తినను. కరోనా కట్టడిలో భాగంగా బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారని తహసీల్దార్ దారా ప్రసాద్ తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, దీనికి గాను అన్ని గ్రామాల్లో నిర్బంధంగా చెక్పోస్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమని తహసీల్దార్ ప్రసాద్ పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆయన పరిశీలించి సర్పంచ్తో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. బోయినపల్లితో పాటు స్తంభం పల్లి తడిగొండ గ్రామాల్లో ఇతరుల గ్రామస్తులకు ప్రవేశం లేదని పేర్కొంటూ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ వాహనాలను పంపుతున్నారు. మార్చి 31 వరకు ప్రభుత్వంకి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈఓపీఆర్డి గంగాధర్, తిలక్ కార్యదర్శి రాజసులోచన, శంకర్, సర్పంచ్ గుంటి లత, శ్రీ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. ఓకే రెడీ నారే ఖాయం అయిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ ఒకటి ఎవరైతే ఖాయం కాలేదో వాళ్ళని ఏం చేస్తారంటే ఒక మనిషిని పెట్టండి, వాళ్ళు మనల్ని ఎస్కేప్ అయ్యి బయటికి పోకుండా చూసుకోండి, అంతే చాలు. వాళ్ళు లేదని మీకు తెలుసు, నాకు లేదు, అయినా కానీ మనం ఏం చేస్తున్నాం కట్టుకుంటున్నాం. ఏం లేదు, వాళ్ళు పక్కగా బయటకు పోదండి, పక్కింటి ఇంటి పక్కల అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా అది అది ఉండాలా మీరు? అదర్వైజ్ చుట్టుపక్కల దేశంలో ఉన్నటువంటి ఈ అత్యవసర పరిస్థితి దృష్ట్యా COVID-19 దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బోయినపల్లి మండలంలోని ఏదైతే గవర్నమెంటు ఇచ్చిన 31 వరకు లాక్డౌన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొత్తం కూడా బోయినపల్లిలోని అన్ని మండలాలని విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఈ మనం కోవిడ్ ఏదైతే కరోనాని నివారించాలంటే స్వీయ నిర్బంధం అనేది ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ప్రజలందరూ దాన్ని గుర్తెరిగి వారికి వారే స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఏమన్నా అర్జెన్సీ ఒక పని ఉంటే కనుక రావాలి తప్ప మిగతా పనుల గురించి ఊళ్ళలో కానీ గ్రామాల్లో తిరగడం కానీ చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మ్యాక్సిమం అన్ని విలేజ్లు కూడా కవర్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వారి వారి విలేజెస్ నుంచి ఎవరు బయటికి పోకుండా, అలాగే వేరే విలేజ్ వాళ్ళు వాళ్ళ గ్రామంలోకి రాకుండా కన్సర్న్ గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు కూడా తగు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు బోయినపల్లి విలేజ్ నుంచి బయటికి పోవడం కానీ ఆ విలేజ్ నుంచి బయట లోపల నుంచి రావడం కానీ జరగకుండా ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా ఇలా బ్యారికేడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో 31 వరకు లాక్డౌను అది స్వచ్ఛందంగా చేస్తేనే తప్ప మనం ఈ మహమ్మారి నుంచి బయటపడడం. కాబట్టి ప్రజలందరూ గుర్తెరిగి ఎవరు కూడా బయటకు రాకుండా స్వచ్ఛందంగా దీన్ని ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు లాక్డౌన్లో భాగంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో 4 రహదారులు ఉన్న ప్లేస్లో చెక్పోస్టును నిర్వహించి ఏ బండిని కూడా ఇటువైపు రాకుండా ఆపుతున్నాము.
రేపటి నుంచి ఇటువైపు వాహనాలకు ఇట్లా వచ్చినట్లయితే 500 జరిమానా, అంతకుమించి జరిమానా విధించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ సెల్ఫ్ నిర్బంధం, సొంతంగా స్వీయ నిర్బంధంగా వాళ్ళ ఇంట్లో ఉండి మాకు సహకరించాలి. ఎవరు కూడా బయటకు రావద్దు, మాస్క్ ధరించాలి. తుమ్ములు ఇట్లా వచ్చినప్పుడు మోచేతికి అడ్డు పెట్టుకొని తుమ్మడం చేయాలి. చేతులను ఎప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. వాళ్ళ నిత్యావసర సరుకులు 7 to 9 టైం లోపల తెరిచి ఉంటాయి కాబట్టి ప్రజలు ఆ టైం లోపల వెళ్ళి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అంతేకాని ఎక్కువగా బయట కనబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. కరోనా వ్యాధి నిర్మూలనలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బోయినపల్లి మండలము నర్సింగాపూర్ వద్ద కరీంనగర్ ప్రధాన రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు నర్సింగాపూర్ వద్ద కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ద్విచక్ర వాహనదారులకు ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు అందజేసి రోడ్డుపైకి రాకుండా కరోనాను అరికట్టండి అని తెలుపుతూ వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 45-46 ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని, ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 45 మరియు 46 ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశానుసారం మేము నిన్న మధ్యాహ్నం పూట ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ని లాక్డౌన్ చేయడం జరిగింది. ఈ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వెహికల్స్ని కరీంనగర్ జిల్లాకు వెళ్లకుండా, కరీంనగర్ జిల్లాలో ఉన్న వెహికల్స్ సిటీ రాకుండా మేము నిలిపివేస్తున్నాము. అదేవిధంగా కరీంనగర్లో కొంచెం ఎక్కువ ప్రభావం, కరోనా యొక్క ప్రభావం ఎక్కువ ఉండడం ద్వారా ప్రతి ఒక్కరిని చెక్ చేసి అత్యవసర సేవలు మరియు నిత్యావసర వస్తువులకు సంబంధించిన వస్తువులను మాత్రమే ఈ రోడ్డు గుండా అలో చేయడం జరుగుతుంది. మిగతా వస్తువులకు సంబంధించినవి టైపాస్కి వచ్చే వాళ్ళందరినీ కూడా మేము ఈ నుంచి అలో చేయడం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మీ ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకొని, ఇప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి పరిస్థితులలో ఎవరు ప్రయాణించొద్దని వాళ్ళు తెలియజేస్తూ మరి ప్రభుత్వ యొక్క ఆదేశాలను పాటించాల్సిందే. మండలంలోని ప్రతి గ్రామంలో సర్పంచులందరికీ చూపించడం జరిగింది. సర్పంచులందరూ కూడా వాళ్ళ గ్రామ పెద్దలతోటి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు కూడా ప్రతి గ్రామానికి చెక్పోస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఇది చాలా మంచి పరిణామం. మనకు ఈ విధంగా కొద్ది రోజులు మనం సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కరోనాని మన నియంత్రణలోకి తీసుకొచ్చుకోవచ్చు. ఇదే విధంగా అందరూ దీనికి సహకరించి ఇదే స్ఫూర్తితోటి ముందుకు పోవాలని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అధికార పార్టీ నేతలు దర్జాగా వ్యాపారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో వెంకంపేట రోడ్లో ఓ చికెన్ సెంటర్కు అధికార పార్టీ నేతలుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు అధికారుల కళ్లుగప్పి చికెన్ సెంటర్లకు సుగుణా చికెన్ వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తూ వచ్చిన మీడియా ప్రతినిధులకు బెదిరింపులు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేసినప్పటికీ విచ్చలవిడిగా వారి దందాలు చేసుకోవడానికి అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాత్రి వెంకంపేట రోడ్లో కోళ్లను దింపుతున్న వ్యాను వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిపై అధికార పార్టీ నేత అని చెప్పుకుంటున్న హనుమంతరావు అనే వ్యక్తి బిరుచుకుపడ్డాడు, మీ సంగతి చెప్తాంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రోజుకో రీతిన టీఆర్ఎస్కు చెందిన వ్యక్తులు ఇలా విచ్చలవిడిగా వ్యవహరించడం పోలీస్ శాఖకు ఇటు ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. దీనిపై జిల్లా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. నాగరాజు
ఎవరు మీ సైడ్ ఎవరు చెప్పు పేరు చెప్పు అన్నంతరా మాట్లాడు చెప్పే అన్నంతరా ఎక్కడ ఎవరు ఎవరు లోకలే వినోటర్ ఎక్కడ నిజంపేట మీకు కోళ్ళు ఏమని చెప్పారా సార్ డిఎస్పి గారు కానీ ఎవరన్నా ఆ సైడ్ చెప్పి మాట్లాడు మీ సైడ్ కాదన్నా మీకు ఎవరని చెప్పారా నా సైడ్ సరే ఓకే చూద్దాం లాక్డౌన్ నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వివరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న తెలంగాణ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో మంగళవారం జరిగిన టెలికాన్ఫరెన్స్లో పలు విషయాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వివరించారు. కరోనా వైరస్ నిర్మూలనపై వేములవాడ మండలము మారుపాక గ్రామస్తులు సమరభేరి మోగించారు. దీనిలో భాగంగా మంగళవారం రోజున గ్రామ సర్పంచ్ స్వయం ప్రభ ఆధ్వర్యంలో గ్రామానికి ఉన్న అన్ని సరిహద్దులను మూసివేసి ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనదారులను కట్టడి చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అనవసరంగా తిరగకుండా ఉండాలని చర్యలు తీసుకున్నామని లాక్డౌన్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలని సర్పంచ్ కోరారు. అంతేకాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కూడా దృష్టి సారించి అంటువ్యాధులు ప్రబలకుండా చూస్తున్నామని వివరించారు. పోలీసు వాళ్ళ ఆదేశాల ప్రకారము మా గ్రామంలో గృహ నిర్బంధంగా ఉండి ఆరోగ్యాలు కాపాడుకోవడానికి కృతజ్ఞతతో ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటూ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కాబట్టి పెద్ద ఊరి ప్రజలు కూడా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ రాకుండా మా దానికి మా గ్రామానికి అడ్డుగా ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే, చట్టాన్ని అందరూ గౌరవించాలని, ఎవరూ దీనికి అతీతులు కారని అన్నారు. కరోనా కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 4546 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిందని, సంబంధిత ప్రభుత్వ ఆదేశాలను జిల్లా తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంటువ్యాధుల నిరోధక చట్టం 1897, విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి సహకరిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తిని మునుముందు కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు అనవసరంగా ఆందోళన గురి కావద్దని, ముందు జాగ్రత్త తప్పకుండా పాటిస్తే ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చని అభయమిచ్చారు. కాగా సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వీరిపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకి దుమారం రేపుతున్న కరోనా వైరస్ నిర్మూలనలో ఇప్పటి వరకు 4000 మందిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నిబంధనలు పాటించాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గత 10 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ నిర్మూలనపై జరుగుతున్న పోరాటంలో భాగంగా కరీంనగర్ డివిజన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవటమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా బహిరంగ ప్రదేశాలకు రాకుండా జిల్లా కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా సరైన అవగాహన పెంచుకుని ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వైరస్ మహమ్మారి నిర్మూలనకు సహకరించాలని కోరారు. రోజురోజుకి పెరుగుతున్న తీవ్రతను గుర్తించి బయటకు రాకుండా ఉండాలని, వ్యక్తిగత పరిసరాల శుభ్రత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కరీంనగర్ రెడ్ జోన్లో ఉందని, దీన్ని తప్పించుకోవడానికి స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. Thank you.
సిరిసిల్ల రాజన్న జిల్లా కోన్రోపేట మండలం సుద్దల గ్రామంలో కరోనా కారణంగా రోడ్లను నిర్బంధం చేసిన గ్రామ పెద్దలు, గ్రామస్తులు శంకర్, ఉప సర్పంచ్ మై మహేష్ మరియు గ్రామ పెద్దలు పాల్గొని రహదారిలో వెళ్లే కార్లు, ఆటోలు వెళ్లకుండా మార్గాన్ని కంచె ఏర్పాటు చేసి వారి గ్రామానికి వేరే వాళ్లు రాకుండా ఈ గ్రామం నుండి వేరే గ్రామానికి వెళ్లకుండా రోడ్లను బ్లాక్ చేశారు. ఇందులో భాగంగా గ్రామ పెద్దలు శంకర్ గారు మాట్లాడుతూ, కరోనా వైరస్ చాలా పెద్ద వ్యాధి, ఇలాంటి వ్యాధి సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రం చేసుకుంటూ, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒప్పుకొని వారికి వారి కుటుంబాలకు కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది, కావున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి గ్రామస్తులు, సర్పంచ్, వార్డు సభ్యులు, సంఘాలు కోరుతున్నాయి. ప్రజలను కోరుతున్నాం, ఎందుకంటే గ్రామాల నిర్బంధించుకున్నట్టయితే ఒక ఊరు నుంచి ఒక ఊరుకు పోకుండా నిర్బంధించడం జరుగుతుంది. కావున ఇట్టి లాక్డౌన్కు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరూ స్వచ్ఛందంగా ఇంటనే ఉండి మీరు మీ ఆరోగ్యాన్ని మంచి కాపాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే దాదాపుగా ఈ 26-27 తారీఖు వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 31 లోపల మన ఇంటికే నిత్యావసర సరుకులు పంపిస్తారు. అంతేకాకుండా మన ఖర్చుల నిమిత్తం కూరగాయలకు, దానికి ఇతరతర పాలకు కానీ దానికి కానీ పని చేసుకోకుండా ఉండాలి అని కోరుకొని 1500 రూపాయలు మీ ఇంటికే మన గ్రామ సిబ్బందితో పంపించడం జరుగుతుంది. వేములవాడలో కరోనా వైరస్ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని 28వ వార్డులో కౌన్సిలర్ ప్రతాప హిమబిందు ఆధ్వర్యంలో స్వయంగా చర్యలు చేపట్టారు. మంగళవారం రోజున జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు కౌన్సిలర్ ప్రతాప హిమబిందు ఆధ్వర్యంలో వార్డు మొత్తం తిరుగుతూ బ్లీచింగ్ పౌడర్ చల్లించడమే కాకుండా ప్రజలకు నిర్మూలనపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అదేవిధంగా ప్రైవేటు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, కరోనా మహమ్మారి నిర్మూలనకు అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. శుభ్రంగా చర్య చాలా అవసరం. ఈ రోజు వరకు కూడా దానికి మెడిసిన్ కను కూడా పడలేదు. మరి మొన్న జనతా కర్ఫ్యూ చూసిన తర్వాత నిన్న చూస్తే ఒక రకంగా బాధ కలుగుతూ ఉంది. ప్రభుత్వ రంగాలు, ఇంక్లూడింగ్ మన జిల్లాల కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం అది అధికారులు, వాళ్ళ కాన్సన్ట్రేషను మొత్తం కూడా దీని మీదనే ఉంది. మరి మనం ఒకవేళ స్పందించకుంటే పరిస్థితి ఏదో ఒక రకంగా ఆలోచన చేద్దాం. మనకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా మరి ఇళ్ళకే పరిమితం అయితే ఆ వైరస్ తాకిడ ఏ రకంగా ఉంటుందో సాధారణంగా మనం అందరం టీవీలు చూస్తూ ఉన్నాం. అది 12-14 గంటల్లో వైరస్ ప్రాణంతో ఉంటుంది, తర్వాత మనం దాన్ని ముట్టుకోకుండా సరిపోతుందని చెప్తా ఉన్నాం. మనం అనేక రకాలుగా ప్రికాషన్స్ ప్రివెంటివ్ తీసుకున్న ప్రజలు మనందరం సహకరించకున్నట్టయితే ఆ మహమ్మారిని అరికట్టడం చాలా సాధ్యం కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. మరి చాలా పెద్ద దేశం, 130 కోట్ల జనాభా, చిన్న జనాభా కాదు, చాలా పెద్ద దేశం. ఈ రకంగా మరి ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, అధికారులకు మనందరం కూడా సహకరించాలి. వారు చేసిన ఆలోచన విధానం ఏంటంటే మన కోసం, మన ప్రాణ రక్షణ కోసం. సమాజం మనందరం బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి, మనందరం బాగుంటేనే మన పరిసరాలు బాగుంటేనే అందరం బాగుంటాయి. చాలా నీట్గా ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా దాదాపు ఒక 10-15 సార్లు చేతులు కడుక్కోమని చెప్తా ఉన్నాను. మరి దాంట్లో భాగంగా ఈ 28వ వార్డులో ఈరోజు మనం బ్లీచింగ్ పౌడర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే పరిసరాలతో పాటు ప్రభుత్వమైన డిపెండ్ కాకుండా మనం కొద్దిగా మనిషికి ఒక చేసినట్టయితే మహమ్మారిని అరిగట్టే పరిస్థితి ఉంటుంది. కనుక రేపు జరిగే కాలంలో మనందరం కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు కూడా సహాయం చేయాలి. దాంట్లో భాగంగా దాదాపు ఉన్న 500 గృహాలు కూడా కిలో కిలో ఈరోజు
మన ప్యాకెట్సే నేను వ్యక్తిగతంగా అవి కూడా పంపిణీ చేయడం చేస్తూ ఉన్నాం. దాన్ని ఇంటి ముందర కానీ లేకుంటే స్టోరేజ్ వాటర్ స్టార్టేజ్ ఉందని మనం స్టోర్ చేసి పెడతా ఉన్నాం. ఆ నీళ్ళలో ఒకవేళ మనం చేలు కడుక్కున్నా ఆ పరిశుభ్రత ఏ రకంగా ఉంటుంది, క్రిములు అట్లే ఉంటాయని మర్చిపోవద్దు. ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు డిటాలో లేకుంటే ఇదో లేకుంటే సబ్బో డెఫినెట్గా 4-5 సార్లు 10 సార్లు చేతులు కడిగితేనే మనం ఈ వైరస్ నివారించగలుగుతాం. కనుక ప్రజలందరూ ప్రభుత్వానికి అధికారులకు పూర్తిగా సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బైరి అజయ్ నిన్న రాత్రి చైనా నుండి గ్రామానికి చేరుకున్న అజయ్ చేతికి వైద్యాధికారులు హోమ్ క్వారంటైన్ ముద్ర వేశారు. ఇలాంటి వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది. ఇలాంటి వారిని గుర్తించేందుకు వీలుగా వీరు జనసమూహాలతో కలవకుండా చూసేందుకు వీలుగా వారి చేతిపై హోమ్ క్వారంటైన్ అనే ముద్ర వేస్తున్నారు. అలాగే వీరు ఎన్ని రోజుల పాటు స్వీయ నిర్బంధంలో గడపాలో కూడా ముద్రలు స్పష్టం చేస్తున్నారు. దాంతో ఈ ముద్ర పడిన వారు ప్రజల కండ్ల నుంచి తప్పించుకుని తిరగలేని పరిస్థితులు నెలకొన్న ఈ ముద్రే వారిని తమ కుటుంబ సభ్యుల నుంచి దూరం ఉండాలి. అల్లది కడుతూ పోతున్నా భయం నాకంటే. నా పేరు అజయ్. నేను 29th రోజు చైనా నుంచి ఇండియాకి వచ్చిన, 29th ఢిల్లీకి వచ్చిన, ఢిల్లీ నుంచి ముంబైకి 19th రోజు వచ్చేసి చెకప్ చేయించుకొని వచ్చేసిన. ఢిల్లీ నుంచి చైనా నుంచి శ్రీలంక కొలంబోకి వచ్చిన, కొలంబో నుంచి ఢిల్లీకి వచ్చేసి, ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి, ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేసిన. చెకప్ అన్నింటిలో చెకప్ ఉంది. 7 ఎయిర్పోర్ట్స్ ఉంది టోటల్గా, 7 ఎయిర్పోర్ట్స్ చెకప్ జరిగింది. తారాబాయ్, పిఏసి బంగార, హెల్త్ సూపర్వైజరు. నేను ఈ కరోనా వైరస్లో ఆశా నోడల్గా పనిచేస్తున్నా. ఈ కమిటీ మాకు సభ్యులు 6 ఉంటారండి. ఈరోజు మేము కొత్త పెళ్ళికి వచ్చినాం సార్. బైరి అజయ్, తండ్రి పేరు భిక్షపతి సార్. ఆయన చైనా నుండి ఢిల్లీకి 29వ తారీఖు 2 నెలలు వచ్చారు. 18 ఢిల్లీలోనే ఉన్నారు. మళ్ళా బొంబాయికి 18వ తారీఖు 3 నెలలు వచ్చారు. హైదరాబాద్కు చేరుకున్నాడు 23వ తారీఖు మధ్యాహ్నం. బొంబాయిలో ఎయిర్పోర్ట్లో కూడా టెస్టులు చేసిండ్రు సార్. హైదరాబాద్కు 23వ తారీఖు వచ్చింది సార్. నిన్న నైటు ఈ కొత్త పెళ్ళికి వచ్చారు సార్. ఈరోజు మేము నిన్న నైట్ తెలియగానే ఈరోజు ఇతని దగ్గరకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని అతనికి చెప్పవలసినవి చెప్పి అతన్ని చేతి మీద స్టాంప్ వేసినాము. 14 వరకు ఇంటనే ఉండమని చెప్పినాము. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండమని చెప్పినాము. బయటకు వెళ్ళొద్దని చెప్పినాము సార్. ఈరోజు నుంచి కూడా ఈ మన కొత్తపల్లి విలేజ్లో కానీ అన్ని మన భీమదేవరపల్లి మండలంలో ఆశాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సార్. వేములవాడ కూరగాయల మార్కెట్ను వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించడంపై ప్రత్యేక మున్సిపల్ సర్వసభ్య సమావేశం. గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ నడిపడుతున్న రాజన్న ఆలయానికి సమీపంలో నివాస గృహాల మధ్య ఇరుకు సందుల్లో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీన్ని తరలించేందుకు గతంలోనే కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నూతన కూరగాయల మార్కెట్ను షెడ్యూల్ ద్వారా నిర్మించారు. అయితే దాని వ్యవహారం 3 రోజుల ముచ్చటగా మారిపోయింది. అనేక కారణాలతో దాన్ని మూసివేశారు. అయితే తాజాగా కరోనా వైరస్ విజృంభించడంతో కూరగాయల మార్కెట్ వద్ద వందలాదిగా వినియోగదారులు కూరగాయలు విక్రయించడం కోసం తరలిరావడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా మార్కెట్ను తరలించేందుకు వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. జనతా కర్ఫ్యూ స్ఫూర్తి కొనసాగేలా చూడాలి. జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడిలో మరింత చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ అన్నారు. కరోనాపై గ్రామ పట్టణ ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలును జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. బేఖాతరు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.